బోయపాటి శ్రీను అంటే ముందుగా గుర్తుకు వచ్చేది యాక్షన్. ఆయన తీసే యాక్షన్ సినిమాలకు మాస్ ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉంటారు. అయితే వరుసగా ఫ్లాప్స్ రావడంతో బోయపాటి స్టామినా గత కొద్ది రోజులుగా తగ్గింది. కానీ ఈ మధ్యనే వచ్చిన అఖండ సినిమాతో మరొకసారి బోయపాటి అఖండమైన విజయం సొంతం చేసుకోవడంతో మళ్ళీ ఈయన చుట్టూ స్టార్ హీరోలందరూ తిరుగుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తీసిన వినయ విధేయ రామ సినిమా అట్ర ఫ్లాప్ అవడంతో ఆయనను నమ్మి ఎవరూ ముందుకు రాలేదు. స్టార్ హీరోలందరూ వెనకడుగు వేయడంతో బోయపాటి తన హిట్ కాంబో అయిన బాలయ్యను ఒప్పించి అఖండ సినిమాను తీశాడు. వీరిద్దరికి ఇది హ్యాట్రిక్ సినిమా కావడంతో అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఇక ఈ సినిమా అనుకున్న దానికంటే సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు స్టార్ హీరోలు మళ్ళీ బోయపాటి వెనక పడుతున్నారు. ఇప్పటికే చాలామంది హీరోలు బోయపాటి నెక్స్ట్ లిస్టులో ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చేరిపోయారు. వినయ విధేయరామ సినిమా సమయంలోనే చిరు ఆయనతో సినిమా తీయడానికి నేనెప్పుడు రెడీ అంటూ ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అఖండ మాస్ జాతర చూశాక మెగాస్టార్ చిరంజీవి గారు కూడా బోయపాటి సినిమాతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ విషయం నిజమైతే మాస్ కాంబినేషన్ కాంబోకి రంగం సిద్ధమైనట్లే. ఫ్యాన్స్ ఈ కాంబో కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వార్త నిజమైనా కూడా చిరు ప్రజెంట్ 4 ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇవి 4 పూర్తయిన తర్వాతనే బోయపాటి సినిమా ఉండబోతోంది. ఇక ప్రశ్న ఈ విషయంపై అంటే చిరంజీవి గారితో సినిమాపై తాజాగా బోయపాటి శ్రీను స్పందించారట. ఆయన మాట్లాడుతూ, చిరంజీవి గారితో మూవీ దర్శకత్వం వహించాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఖచ్చితంగా ఆయన కోసం మంచి కథను సిద్ధం చేస్తా. ఇంద్ర మూవీ 2 రంగంలో ఆ కథ ఉంటుంది అని అడట బోయపాటి శ్రీను. ఇక ప్రస్తుతం చిరంజీవి గారు నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ ఈ దసరాకి రిలీజ్ కానుంది.